ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి లాక్డౌన్ లో చిక్కుకుని కష్టాలు అనుభవిస్తున్న వలస కూలీలకు కొంత ఉపశమనం కలిగింది. విజయనగరం జిల్లా గరివిడి క్వారంటైన్ నుంచి 106 మంది వలస కూలీలు తహసీల్దార్ ఆధ్వర్యంలో తమ స్వగ్రామాలకు వెళ్తున్నారు. విజయనగరం గరివిడి ఎస్డిఎస్ కళాశాలలో మొదటి విడతగా 102 మంది, రెండవ విడతగా 106 మంది టెస్టులో నెగిటివ్ వచ్చింది. గరివిడి మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో ఈ రోజు వరకు వైద్య సిబ్బంది, పోలీస్ వారు అన్ని వేళలా సహకరించారన్నారు. గరివిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్లు దీప్తి మాట్లాడుతూ, ఈసారి 106 మంది వలస కూలీలు పార్వతీపురం బొబ్బిలి డివిజన్ కి సంబంధించిన వారని చెప్పారు. స్వాబ్ టెస్ట్ లో అందరికి నెగిటివ్ వచ్చిందన్నారు. ఇప్పుడు 10 రోజులు అయ్యింది, మరో 18 రోజులు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. ఇప్పుడు క్వారంటైన్ సెంటర్ గరివిడి ఎస్డిఎస్ డిగ్రీ కాలేజీలో 106 మంది ఉన్నారండి. అంతకుముందు 102 మంది వచ్చారు, వాళ్ళు నెగిటివ్, రకరకాల మండలాల నుంచి వచ్చారు. ఇప్పుడు ఇదంతా మొత్తం అందరూ పార్వతీపురం డివిజన్ అండి అందరూ. సో 106 మంది, అందులో టెస్టులు చేయించడం జరిగింది. 103 మందికి రిపోర్ట్ వచ్చింది, ఇంకొక 3 మందికి మేము టెస్ట్కి పంపించాము. అది ఈరోజు నెగిటివ్ అని తేలిపోతుంది. సాధారణంగా తేలిపోతే టెస్ట్కి కన్ఫర్మ్ చేసేసి ఈరోజు డిశ్చార్జ్ చేసేద్దామని అనుకుంటున్నాం. సో ముగ్గురిది ఇక్కడ పెండింగ్లో ఉంది. ఆ ముగ్గురిది ఇప్పుడు నిర్ధారణ తెలిసిపోతుంది ఒక అరగంట గంటలో. సో ఆ నిర్ధారించేసుకొని అందరినీ ఈరోజు డిశ్చార్జ్ చేసేసి ఎవరు ఇళ్ళకి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళకి 28 రోజులు ఐసోలేషన్ అనేది కంపల్సరీ. సో ఇక్కడికి వచ్చి 10 రోజులు అయ్యింది కాబట్టి ఆ 28 రోజుల నుంచి 10 రోజులు తీసేసి 18 రోజులు వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో కంపల్సరీ ఉండాలి. స్వీయ గృహ నిర్బంధన కంపల్సరీ, 28 రోజులు అనేది కంపల్సరీ. సో వాళ్ళు అందుకని వాళ్ళకి డిశ్చార్జ్ సర్టిఫికెట్ అని ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అంగీకార పత్రం అని కూడా సంతకం పెట్టించడం జరుగుతుంది ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర. సో ఎందుకంటే అది వాళ్ళు పూర్తిగా ఒప్పుకున్నట్టు అంగీకార పత్రం అనమాట. స్వీయ గృహ నిర్బంధంలో ఉంటామని. ఇంకోటి డిశ్చార్జ్ సర్టిఫికెట్ ఎందుకు అంటే పలానా ఇన్ని డేస్ వీళ్ళు క్వారంటైన్ సెంటర్లో ఇక్కడ ఉన్నారు అనేసి మెడికల్ ఆఫీసర్ సంతకంతో పంపించడం జరుగుతుంది. అక్కడ ఏఎన్ఎం అది చూసి వాళ్ళకి ఐసోలేషన్లో ఉండేటట్టు ఆ ఏఎన్ఎం ఫాలో అవుతుంది కదా. రోజు రోజు ఆ ఇంటికి కంపల్సరీ విజిట్ చేసి వాళ్ళు గృహ నిబంధనలో ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవాలి. అది కూడా యాప్లో కూడా మాకు ఒక పేర్లు కూడా వస్తున్నాయి. దాని గురించి ఇంకా యాప్ ఇంకా ఇన్స్టాలేషన్ అవ్వలేదు. అది అయితే మరి రోజు ఏఎన్ఎం చెక్ చేసిందా లేదా అనేది కూడా డేట్ వైజ్గా కూడా అందులో వస్తుంది. 106 మంది వీరు వలస కార్మికులు 18 రావడం జరిగిందండి. వాళ్ళందరికి కూడా రీసెంట్గానే టెస్టులు కూడా చేయడం జరిగింది, అందరు నెగిటివ్ రావడం జరిగింది. కావున వీళ్ళందరినీ కూడా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఫర్దర్గా వీరు వెళ్ళిన తర్వాత 14 రోజులు హోమ్ క్వారంటైన్ ఉండే విధంగా చెప్పడం జరిగింది. హోమ్ క్వారంటైన్ సంబంధించి సంబంధిత ఎస్ఏలకు కూడా నిర్ణయం ఇవ్వడం జరిగింది. వీరు ఏ విలేజ్కి వెళ్తే ఆ విలేజ్ ఎస్ఏలకు కూడా వీరు రాకపోక విషయాలు కూడా పూర్తిగా అవార్డు కలిపించడం జరిగింది. కావున వాళ్ళు ఆ మండలంలో వీళ్ళ హోమ్ క్వారంటైన్ సంబంధించి నియమాల నిబంధనల గురించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర దించే విధంగా బస్సు ఏర్పాటు చేయడం జరిగింది రెవెన్యూ సిబ్బంది సహాయంతో. కాబట్టి వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఇక్కడ నుంచి ఎటువంటి బాధ లేకుండా వెళ్ళిపోవడం జరిగింది.